భారతదేశం ఔరంగాబాద్ జిల్లా. ప్రసిద్ధమైన ఎల్లోరా గుహలు. ఆధునిక మానవులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దేవతలు అందించారనడానికి నిలువెత్తు సాక్ష్యమిది. ఎల్లోరా గుహలు సొరంగాలు ఈవాళ్ళకి ఎవరికి అంతుపట్టని రహస్యాలుగానే ఉన్నాయి. ముంబై నగరానికి ఈశాన్యం వైపున దాదాపు 200 మైళ్ళ దూరంలో ఉన్న అత్యద్భుతమైన దేవాలయ సముదాయం ఇది. సుమారు మైలు పొడవున విస్తరించి ఉన్న 34 ఆలయాలు చాలా ప్రాచీనమైనవి. ప్రస్తుత రూపంలో మనకు కనిపించే ఆలయాలు క్రీస్తుశకం 600 నుంచి క్రీస్తుశకం 1000 మధ్యకాలంలో నిర్మించినట్లు ఇప్పటి చరిత్రకారులు భావించినప్పటికీ వీటి అసలు నిర్మాణం మాత్రం అంతకుముందు ఎన్నో సంవత్సరాలకు ముందు జరిగిందని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ఎల్లోరా గుహల్లో 16వ గుహను కైలాస దేవాలయంగా పిలుస్తారు. ఈ ఆలయంలో అత్యంత భారీ శివుడి విగ్రహం మనకు కనిపిస్తుంది. సుమారు 3 అంతస్తుల ఎత్తులో ఏథెన్స్లోని పార్డనాన్ విగ్రహానికి 2 ఇంతలు ఎత్తున ఈ విగ్రహం ఉంటుంది. నిలువెత్తు కొండను పైనుండి కిందకు చెక్కుతూ విగ్రహాన్ని రూపొందించినట్లు విగ్రహ నిర్మాణాన్ని చూస్తే అర్థమవుతుంది. ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు 400,000 టన్నుల రాతిని పగలగొట్టి తొలగించాల్సి వచ్చిందని చరిత్రకారులు అంచనా వేశారు. పురాతత్వ శాస్త్రవేత్తల నిర్ధారణ ప్రకారం ఎల్లోరాలోని కైలాస ఆలయాన్ని 18 సంవత్సరాలలో నిర్మించారు. ఆధునిక కాలంలో ప్రతిరోజు 12 గంటలు ఎలాంటి విరామం లేకుండా 18 సంవత్సరాలు పనిచేస్తే కేవలం 100,000 టన్నులకు మించి రాయిని తొలగించడం సాధ్యం కాదు. అంటే గంటకు 5,000 కిలోలు మాత్రమే తొలగించవచ్చు. కానీ 400,000 టన్నుల బరువు ఉన్న రాయిని తొలగించడం ఎలా సాధ్యమైంది? ప్రస్తుత చరిత్రకారులు చెప్పినట్లే 1000 ఏళ్ల క్రితం కైలాస దేవాలయం 18 ఏళ్లలో నిర్మించినట్లయితే ఎంతో కష్టపడి ఆ 400,000 టన్నుల రాయిని తొలగించారని అనుకుందాం. కానీ ఆ రాయి అంతా ఎక్కడో ఒకచోట శిథిలాలుగానైనా కనిపించాలి కదా. చుట్టుపక్కల 100 కిలోమీటర్ల దూరంలో అలాంటి ఆడవాళ్లు ఒక్కటి కూడా లేవు. ఈ రాయిని సమీపంలోని మరేదైనా నిర్మాణానికి వినియోగించారా అంటే అందుకు సంబంధించిన ప్రతికలు కూడా ఏవీ లేవు. పోనీ అది సహజంగా ఏర్పడిన నిర్మాణమా అంటే కానే కాదు. స్పష్టంగా మానవ నిర్మితమే అని పురాతత్వ శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, నిర్మాణ రంగ నిపుణులు తేల్చి చెప్పారు. మరి ఈ రాతి తొలగింపు ఎలా సాధ్యపడింది? రాతి గుహను తవ్వుతున్నప్పుడు రాయి ధూళిగా మారిపోయి ఉండాలి. దీనిపై మరింత లోతుగా పరిశోధన చేసినప్పుడు వేదాలలో ఒక శక్తిమంతమైన పరికరం గురించిన ప్రస్తావన ఉంది. ఇది ఒక హైటెక్ మెషిన్. దీని పేరు భౌమాస్త్రం. మహాభారత కాలంలో కూడా ఈ అస్త్రాన్ని వినియోగించినట్లు తెలుస్తుంది. ఇది రాతిని డ్రిల్ చేసుకుంటూ వెళ్తుంది. డ్రిల్ చేస్తున్నప్పుడే రాతిని ధూళిగా మార్చి గాలిలో కలిపేయగలదు. కైలాస ఆలయ నిర్మాణంలో ముఖ్యంగా గుర్తించాల్సింది, రాతిని తొలిచే పని పైనుంచి కిందకు సాగింది. అంటే డ్రిల్లింగ్ జరిగిందని అనేది స్పష్టం. ఈ అస్త్రం గురించి వేదరచనల్లో చాలాసార్లు ప్రస్తావించారు. రాతిని మాత్రమే కాదు, గనుల తవ్వకాలలో కూడా ఈ అస్త్రాన్ని వినియోగించారు. 1000 సంవత్సరాల క్రితమే కైలాస ఆలయ నిర్మాణానికి భౌమాస్త్రాన్ని వినియోగించారని ఆస్ట్రోనాట్ సిద్ధాంతకర్తలు స్పష్టం చేస్తున్నారు. కైలాస ఆలయంలో మనం మరింత ప్రముఖంగా గుర్తించాల్సింది పెద్ద పెద్ద సొరంగాలు. కొన్ని సొరంగాలు చిత్ర విచిత్ర కోణాల్లో కనిపిస్తాయి. ఇంకొన్ని సొరంగాలు 40 అడుగుల లోతు వరకు ఉన్నాయి. కైలాస ఆలయం కింద పెద్ద సొరంగం ఉంది. స్థానిక అధికారులు ఇప్పుడు ఈ సొరంగాన్ని మూసివేశారు. కానీ కైలాస ఆలయం కింద సొరంగాలు నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంతకీ ఆ సొరంగంలో ఏముంది?
1876వ సంవత్సరంలో బ్రిటన్కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎమ్మా హార్డిన్స్ బ్రిటన్ గోస్ట్ ల్యాండ్ అన్న పుస్తకాన్ని రచించారు. అందులో ఈ రహస్య సురంగం గురించి ఆమె విస్తారంగా చర్చించారు. ఆమె కెవాలియర్ లూయీ అనే వ్యక్తితో మాట్లాడినప్పుడు అతను ఎల్లోరాలోని ఈ రహస్య సురంగం గురించిన వివరాలు చెప్పినట్లు ఆ పుస్తకంలో ప్రత్యేకంగా ఒక చాప్టర్లో పేర్కొన్నారు. ఎల్లోరాలోని ఈ రహస్య సురంగంలోకి లూయీ ప్రవేశించినప్పుడు అక్కడ కొన్ని ప్రత్యేకమైన జీవరాశులు కనిపించాయి. అక్కడ అండర్ గ్రౌండ్ ఛాంబర్ ఉన్నది. దాన్ని ఓపెన్ చేయగానే ఎదురుగా అతిపెద్ద అత్యున్నత వేదిక కనిపించింది. దానిపై పెద్ద పెద్ద లోహరాతి వేదికలు శక్తివంతమైన బ్యాటరీల సహాయంతో ఛార్జింగ్ అవుతూ వెలుగులు విరజిమ్ముతున్నాయి. అక్కడున్న 7 రాతి ఆసనాలపై 7 కూర్చుని ఉన్నారు. మధ్యలో ఉన్నవారు మాత్రం అస్పష్టంగా ఉన్నారు. ఆయన శరీరం ప్రకాశిస్తున్నది. భౌతిక కాల ప్రాంతాలకు అతీతంగా ఆయన ఆకృతి వెలుగొందుతున్నది. ఆయన మాట్లాడుతున్నాడు అని ఆ చాప్టర్లో చర్చించారు. దీనిపై ఖగోళ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఎవరియైనా మహేశ్వరుడా లేదా గ్రహాంతర వాసులెవరైనా స్వయంగా అక్కడ ఆవాసం ఏర్పరచుకున్నారా? రోదసిలోని తన లోకాల నుంచి ఆయన ఈ ప్రాంతంలోకి వచ్చి వెళ్తున్నారా? అలా కాకపోతే ఆలయం కింద అంత విస్తారమైన సొరంగాలను ఎందుకు తవ్వారు? పెద్ద పెద్ద గదులను ఎందుకు నిర్మించారు? ఈ సొరంగాలను ఒక రకంగా ప్రాచీన నగరాలుగా భావించవచ్చా? వేల సంవత్సరాల క్రితం గ్రహాంతర వాసులు లేదా దేవతలకు భూమిపై ఇవి ఆవాసాలుగా ఉపయోగపడ్డాయా? అంటే అవుననే అంటున్నారు ఆస్ట్రోనాట్ శాస్త్రవేత్తలు. భూమిపై మహాప్రళయాన్ని సృష్టించినప్పుడు దేవుడు కొందరిని ఈ సురక్షిత సొరంగాల్లోకి తరలించి రక్షించాడా అన్న సందేహం ఉత్పన్నమవుతుంది. భారతీయ సంప్రదాయంలో ప్రళయం వచ్చినప్పుడు తామరాకుపై వటపత్ర సాయి ఉన్నట్టు కథనాలు ఉన్నాయి. మరోపక్క సప్తర్షులు ఒక పడవలో సురక్షితంగా వెళ్తున్నట్లు మనకు పురాణ కథనాలు చిత్రాలు కనిపిస్తాయి. ఇస్లాం క్రైస్తవ ధర్మాల్లోనూ ఇదే రకమైన భావన కనిపిస్తుంది. అబ్రహం ఇబ్రహీంలను నమ్మేవాళ్ళు నోవా కాన్సెప్ట్ను నమ్ముతారు. ప్రళయం వచ్చినప్పుడు ఈ నోవా ఒక పడవలో వచ్చి మంచి మనుష్యులను రక్షిస్తాడట. దీని గురించి తర్వాత చర్చించుకుందాం. ఎవరికి అంతుపట్టని కైలాస ఆలయాన్ని ప్రస్తుత చరిత్రకారులైతే 1000 క్రితం కట్టినట్లుగా భావించడమే తప్ప స్పష్టమైన తేదీకి ఎలాంటి ఆనవాళ్లు లేవు. ఇలాంటి ఆలయాలు సొరంగాలు మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తాయి. ప్రధాన స్రవంతిలో ఉన్న పురాతత్వ శాస్త్రవేత్తలు చెప్పేదానికన్నా ఇవన్నీ చాలా ప్రాచీనమైనవి. వాటికి వినియోగించిన యంత్రాలు అస్త్రశస్త్రాలు అంతకంటే ప్రాచీనమైనవి. వాటి శక్తి అనంతమైంది. వాటి రూపకర్త ఆదిదేవుడు. ఇందులో అస్సలు సందేహం అక్కర్లేదు.